हाय फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సకి డైరీస్. నెక్స్ట్ ఫుడ్ సలాడ్, కివి కివి పుదీనా. ఓకే, జ్యూస్. కివి ఎన్ని ముక్కలు? ఒక కివి నేనా? ఒక బండక్క. కివి పండగ పండు మొత్తం వేసేయచ్చా? పండు అంతా ఇలా తీసేసాం అన్నమాట. ఎక్కడ ఉన్నా మనం ఇలా తీసేసుకోవచ్చు. తోలు కదా ఇది, మనం తినేటప్పుడు కానీ చూడండి. చాలా మంది కివి పండు తింటే దుర్ద వస్తుంది అనుకుంటారు. మీకు చిన్న టెక్నిక్ చెప్తానండి. ఈ పైన ఉంటుంది కదండి తోలులాగా, మనకి ఇది నోటికి తగిలితేనే మనకి దురద వచ్చేది. లేకపోతే పండు చాలా టేస్టీ ఉంటుందండి. ఇది చాలా హెల్తీ పండు. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కానీ ప్లేట్స్ వేసి పడిపోతుంటాయి అని అనుకుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పండు తినిపియండి, చాలా తొందరగా మనకి ఇంక్రీజ్ అవుతాయి ప్లేట్లెట్స్ అనేవి. కాబట్టి మనం అలాంటివి మళ్ళీ మనకి రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా జ్యూస్ తాగుతాయి కానీ పిల్లలకి బాగుంటుంది. లేదక్క, చాలా మంది పండు తినేటప్పుడు ఈ పండు తింటే దుర్ద వస్తుంది అందుకే అవాయిడ్ చేస్తారు. ఇది తెలియక ఇది నోటి నాలుగ టచ్ అయిందంటే మటుకు దుర్ద వచ్చేస్తుంది. పుదీనా కొంచెమే అక్క, చాలా. ఇంకేమేమంటాం? కొద్దిగా ఉప్పు, కొంచెం సాల్ట్, కొంచెం ఇంకా పండే తీసుకుంటున్నాం కాబట్టి ఇట్లా చిన్న మిక్సీ జార్లో వాడుతున్నాము. ఇందులోకి కివి ఒకటి, ఒక పండు వచ్చేసి, పుదీనా ఒక నాలుగు ఆకులు. ఇందులో షుగర్ వేసామండి. చూడండి, ఇది కివి అండ్ పుదీనా జ్యూస్ అండి. ఇందులోకి నేను ఒక పండు కివి తీసుకున్నాను, నాలుగు ఆకుల పుదీనా ఆకులు, నాలుగు రెండు టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకున్నాను, ఒక చిటికెడు ఉప్పు తీసుకున్నాను. ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్లోకి తీసుకొని మనము ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని ఇందులోకి చిన్న మనం స్లైసెస్ చేసుకుంటాము కివి, అలా వేసి రెండు ఐస్ క్యూబ్స్ అండి. ఇందులోకి కిండ్లీ సోడా అండి. మనకి బయట మార్కెట్ కాలేజ్ డేస్ లో ఒకసారి మాట్లాడుకుంటూ మన ఇద్దరం ఏమన్నా విశేషాలు చెప్పు సోని అంటే, కాలేజ్ లో మా సీనియర్స్ బనానా జ్యూస్ లో ఇలా హార్లిక్స్ వేసుకొని
తాగితే భలే ఉంటది అని చెప్పారు కదా. అవునా, నిజం. అసలు నేను కూడా స్టన్ అయ్యానండి. ఈ కాంబినేషన్ నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. నేను అప్పటి నుంచి ఇలానే తాగుతున్నా తా హాస్టల్లో అని చెప్పావు. అవును, బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఇచ్చారనమాట. సో అప్పుడు నేను హార్లిక్స్ ని ఇలా కూడా వేసుకుంటారా. సో మా సీనియర్స్ వెళ్ళినప్పుడు చూపించారనమాట ఇలా బాగుంటది అనేసి. జీడిపప్పు కానీ మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉండేటివి, జీడిపప్పు కానీ ఇలా పిస్తా కానీ ఏదైనా వేసుకోవచ్చు అని. చాలా బాగుంటుంది. ఓకే, ఉంటా. నువ్వు ట్రై చేసావా ఎప్పుడన్నా హార్లిక్స్ విత్ బనానా జ్యూస్? ట్రై చేద్దురా, బాగుంటుంది. సరే పా, ఏదైనా మిల్క్ షేక్ పైన ఐస్ క్రీమ్ ఉండే ఉంటుంది కదా, ఇక్కడ హార్లిక్స్ ఉండే జ్యూస్. ఎలా ఉంది? అమేజింగ్ కదా, సూపర్ ఉంది కదా, చాలా టేస్టీగా ఉంది. వేరే అప్పుడు తిన్నాను నేను ఇది. సపోటా జ్యూస్ మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, అలానే కాకుండా ఎప్పుడైనా పళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలాగని చేసుకోవచ్చు. నేను 2 సపోటా పళ్ళు తీసుకున్నానండి. అందులోకి స్వీట్ని బట్టే అండి, సపోటా స్వీట్గా ఉంటే 1 స్పూనే సరిపోతుంది, లేదంటే 2 స్పూన్స్ వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి సపోటా జ్యూస్లో, కొంచెం చిటికలు. ఎన్నో బాక్స్లో ఉన్నాయి, ఇది ఉంది అంతే. కొంచెం 1/2 గ్లాస్ పాలండి. సమ్మర్ వచ్చేస్తుంది కదండి, పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసిస్తుంటే బయటివి తాగుతామని అనుకుంటే మనం ఇంట్లో కానీ చేసుకోవచ్చు అండి. ఇవి అంతే అండి, అంతే అండి. సింపుల్ సపోటా చూస్తాయా. ఇంకా సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సపోటా జ్యూస్ చిక్కగా ఉంటుందండి మనకి. సపోటా జ్యూస్లో ఎప్పుడు వేసుకునే డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇలా సబ్జా గింజలు అంటారు, గగ్గిరి విత్తనాలు అంటారు, ఇలా వేసుకోవచ్చండి. ఇవి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, మనకి పిల్లలకి రోజు రాత్రి నానబెట్టి కలకండ వేసి అందులో ఉదయాన్నే ఆ వాటర్ తాగిస్తే వేడి తగ్గుతుందండి మనకి. ఇదిగోండి వాటర్లో నానబెట్టి ఇలా ఉబ్బుతాయి మనకి. ఇలా జ్యూస్ చేసినప్పుడు ఇలా వేసిస్తే కానీ పిల్లలు ఆ జ్యూస్ తాగేటప్పుడు అవి పంటి కింద పడితే టేస్ట్ బాగుంటుందండి. సరే అత్త, ఇంకా ఫర్ 1 లాస్ట్ టైం మమ్మీకి ఇద్దాంలే. ఇంకా మా తీసుకోమా టేస్ట్ టేస్ట్ ఏమి చేస్తాం. సపోటా ఓకే ఓకే, నేను బనా. చాలా బాగుంది సోని, సబ్జా గింజలు వేసినడం వల్ల కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు. మనం సబ్జా గింజని ఎండాకాలంలో కూడా నైట్ అంటే కలకండవి చిన్న పీసెస్ లాగైనా చేసుకోవచ్చు. కలకండవి లావుది తెచ్చుకొని ఉంటలాగా ఉంటుంది, వాటి కట్ చేసుకొని కలకండ ప్లస్ సబ్జా గింజను నానబెట్టుకొని నైటే ఉదయం అసలు పిల్లలకి మొహం కడుకున్న పాటనే ఒక గ్లాస్ తాగడము. ఒకవేళ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు పిల్లలు ఉంటే గాన వాళ్ళకి క్యారీ రమ్మని ఒక చిన్న టంబ్లర్లో పోసి పంపిస్తే చాలా మంచిది ఎండకు. ఇలాంటి కొన్ని టిప్స్ చూడండి బాగా. అసలు మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ జ్యూస్ల వల్ల కూడా పిల్లలకి చాలా మంచి ఫుడ్ ప్లస్ బలము. పిల్లలు వేటినైనా కూడా ఇది వద్దు మమ్మీ అది వద్దు మమ్మీ అంటుంటారు, కానీ ఏదో రకంగా విధంగా చేసి మనము ఇలా తాగిపిస్తున్నారా, అందులో ఎండలో వడదెబ్బ కొడితే మాత్రం చాలా కష్టం అండి. ఇంకా కర్బూజా పండుతో కూడా బాగా వీటిని బాగా కడిగేసి పీల్ తీసేసి జ్యూస్ పట్టుకొని ఏ జ్యూస్ తయారు చేసినా లైట్గా కొంచెం సాల్ట్ వేయండి. ఎందుకు సాల్ట్ వేస్తారంటే పిల్లలకి జలుబు తక్కువ చెయ్యదు. ఒకవేళ క్లైమేట్ చల్లగా ఉందనుకో, ఒక్కొక్క రోజు వర్షాలు పడుతుంటాయి, ఈ ఉగాది ముందర శివరాత్రి తర్వాత ఒక్కొక్కసారి వర్షాలు పడొచ్చేమో నాకు తెలియదు సరిగ్గా. వర్షాలు పడినప్పుడు కానీ మనం రోజు యథాప్రకారం ఇస్తుంటాం, కానీ ఆ టైంలో ఏంటంటే కమలా పళ్ళ జ్యూస్ కానీ బత్తాయి ఇది జ్యూస్ కానీ వేటిని జ్యూస్ని చేసినా కూడా మీరు పిండినా కూడా కొంచెం సాల్ట్ వేసేసి షుగర్ వేసి బాగా షేక్ చేసేసి ఇచ్చేస్తున్నాండి.
పిల్లలకి రోజుకు ఒక్కసారన ఇలా చేసి ఇవ్వండి, చాలా మంచిది. ఇంకేంటి, మా శశాంక్ వాళ్ళు కనుక స్కూల్కి వెళ్ళేటప్పుడు సమ్మర్లో కంపల్సరీ వాటర్ బాటిల్లో అలా సబ్జా గింజలు వేసి తీసుకెళ్తారు. అట్లాంటప్పుడు మనము రాగివి బాటిల్ చాలా మంచి. అవునక్క, డాక్టర్ కాపర్ బాటిల్స్ అక్క శశాంక్ వాళ్ళకి స్కూల్లో అనౌన్స్ చేశారు ప్లాస్టిక్ వాటర్ టప్పర్ వేర్ బాటిల్స్ లేకపోతే రాగివి, అవి కొనుక్కోలేని వాళ్ళకి టప్పర్ వేర్ తీసుకుంటారు. అత్త నీకు ఏం నచ్చింది అత్త అన్నిటికంటే, మజ్జిగలో ఏం నచ్చింది, ఫ్రూట్స్లో ఏం నచ్చింది? నాకు ఈ మజ్జిగలో బాగా అంటే క్యారెట్ కీరా వేసాం కదా సోనీ, ఇప్పుడు క్యారెట్ మనం డైరెక్ట్ తినాలంటే తినలేం కదా, అది బాగా లైట్ పింక్ షేడ్లో వచ్చింది కదా, పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి చాలా బాగుంది సోనీ. అలాగే జ్యూస్లో కానీ కివిది చాలా బాగుంది సోనీ, మేము కివి పళ్ళు తింటాం కానీ ఎప్పుడైనా సరే ఇలా జ్యూస్ చేయలేదు. మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది ఇలా మేము జ్యూస్ తాగుతాము కివి అని, అందుకని ఇలా ట్రై చేశాను. మొన్న చేసింటే బాగా వచ్చిందని ఇంక ఈరోజు మనం వ్యూయర్స్కి ఒకసారి చూద్దామని చేశాను సోనీ. సో మా నీకేం ఫేవరెట్? మమ్మీ మమ్మీ చాలా నచ్చిందా నీకు? చాలా బాగుంది సోనీ, సపోటా మాత్రం ఎక్సలెంట్. అయ్యో నేను మిస్ అయ్యా టేస్ట్ సార్లు, హైబ్రిడ్ పళ్ళు అయితే ఇంత టేస్ట్ ఉండదేమో, కానీ ఇవి మాత్రము నాటు పళ్ళ తయ్యి ఏమైనా ఇంత టేస్ట్ అనిపిస్తుందేమో, నాకు చాలా బాగుంది సార్ ఎక్సలెంట్. సో నీకు మజ్జిగలో ఏం నచ్చింది? మజ్జిగలో అంటే ఇంక నేను అయితే ఎక్కువ మజ్జిగ ఇష్టపడతాను కాబట్టి నాకు అన్ని నచ్చుతాయి. ఒక్కటి చెప్పు, ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా ఒకటి ఏదన్నా. అంటే మామూలుగా నేను ఒక చోట తిన్నానని చెప్పాను కదా కోకో పౌడర్ అని, అదేంటంటే మనం చాక్లెట్ వేసాము కాకుండా బోర్నమీటర్ వేస్తే చాలా బాగుంది. హార్లిక్స్ చాక్లెట్ వేసాము, బోర్నమీటర్ వేసాము, బోర్నమీటర్ వేసాము అట్లా. ఓకే, మా ఇంట్లో బోర్నమీటర్ లేదు కాబట్టి హార్లిక్స్ మనం హార్లిక్స్ వాడదాం. ఇంకేం నచ్చింది సోని? నాకు నాకు మజ్జిగాస్లో ఏం నచ్చిందంటే స్పైసీగా ఫస్ట్ది చాలా మజ్జిగా, ఫస్ట్ది చాలా నచ్చింది. ఫ్రూట్స్లో ఏమో యాక్చువల్లీ నాకు బనానా జ్యూస్ అప్పుడు తిన్నప్పుడు నచ్చలేదు ఫస్ట్ టైం, అప్పుడు నేను హార్లిక్స్ వేసుకోలేదు అనమాట, ఉట్టి బనానా జ్యూస్ తాగాను. మళ్ళీ రెండోసారి హార్లిక్స్తో తాగాను, అప్పుడు నచ్చింది. ఇప్పుడు ఇది బనానా అండ్ హార్లిక్స్ నచ్చింది నాకు ఫ్రూట్స్లో. నీకు పునీత? నాకు మజ్జిగలో అయితే మజ్జిగ చారు లాస్ట్లో చేశారు కదా, అది బాగా నచ్చింది. అది కొంచెం పెళ్లిళ్ళలో తాగిన వాటిలాగా ఉంది. ఓకే, జ్యూస్ లో ఏంటంటే ఒకటి ఫస్ట్ లో చేశాను కదా బనానా జ్యూస్ విత్ హార్లిక్స్, హార్లిక్స్ అది బాగా, త్రీ ఐస్ క్యూబ్స్. ఓకే. టూ స్పూన్స్ పంచదార, సో చక్కెర, చక్కెర టూ స్పూన్స్ అక్క.
టూ స్పూన్స్ పంచదార, ఇంకా టూ స్పూన్స్ వచ్చేసి సబ్జా గింజలు నానబెట్టి వేసేసి పచ్చిమిర్చిని ఇలా కట్ చేయాలి. రెండు స్పూన్ల నిమ్మకాయ రసం వేసాను ఇందులోనే. ఇప్పుడు ఇలా బాగా షేక్ చేసి మనము గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే, ఎందుకంటే పంచదార వేసాం కాబట్టి బాగా షేక్ చేసుకోవాలని చెప్తున్నామన్నమాట. అది పచ్చిమిర్చి అలా మనం ఇట్లా కాటు పెట్టాము కదక్క, షేక్ చేయడం వల్ల దాని కారం అనేది స్పైసీనెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందులో కారం వచ్చా పులుపు వచ్చింది, పంచదార వచ్చింది, చల్లదనం కోసము సబ్జా గింజలు వచ్చా, కూల్ వాటర్ వచ్చా. సో ఇది చాలా మంచి రెసిపీ. మేము హైమ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఇచ్చిందనమాట పాప, అక్కడ హైదరాబాద్లో ఎక్కడో తాగిందంట. అది చూసి మాకు ఇలా చేసిస్తే నేను ఎలా చేసావు అని అడిగితే ఈ విధంగా చెప్పిందనమాట. కాబట్టి నేను మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి నేను చూపిస్తున్నాను ఈ విధంగా. పచ్చిమిర్చి ఫ్లేవర్ అదే అక్క, మనము ఇట్లా గీటు పెట్టాము కదా దానికి. చాలా బాగుంది సోని. బ్లాక్ సాల్ట్ వేసాం కదా, మన సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా నిమ్మకాయ రసంకి కొంచెం జీలకర్ర పొడి వేసినప్పుడు మన సాల్ట్ వేస్తాము, బ్లాక్ సాల్ట్ వేస్తాము. బ్లాక్ సాల్ట్ అని చెప్పినప్పుడు మన సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటేనే టేస్ట్. లెమన్ పంచ్. ఓకే ఇప్పుడు ఇదేంది మమ్మీ? ఇది వచ్చేసి లెమన్ డ్రింక్. లెమన్ డ్రింక్? ఇది లెమన్, ఇది లెమన్ పంచ్, ఇది లెమన్ డ్రింక్. ఎన్ని అక్క? 4 సరిపోతాయా? చాలు. 4 టీస్ జీలకర్ర పొడి, కొంచెము జీలకర్ర పొడి కొంచెం అక్క, ప్లస్ కొంచెం జీలకర్ర పొడి చిన్న గ్లాస్ అండి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్, మన సాల్ట్ నార్మల్ సాల్ట్, నార్మల్ సాల్ట్ వేసేసి వాటిలో 2 స్పూన్లు చక్కెర వేసేసాయి. చూడక్క సరిపోతుంది, కొంచెమేనండి. 2 స్పూన్లు పంచదార చక్కెర. అక్క ఇది లెమన్ కదా, ఒకవేళ చక్కెర తినని వాళ్ళు హనీ వేసుకోవచ్చా? ఆహా, నిమ్మరసంకి హనీ అంటే మనం మార్నింగ్ మామూలుగా అంటే వెయిట్ తగ్గాలని అనుకునే వాళ్ళు నిమ్మరసము తేనె అలా గోరువెచ్చని వాటరు అలా కలుపుకొని తాగొచ్చు. అంటే ఎక్కువ శాతం మనం షుగర్ వేసుకుంటేనే బాగుంటుంది, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. వాటిలో నీళ్ళు పోసేసాయి, ఇంకా 3/4 వాటర్ వేసేసాయి, ఐస్ క్యూబ్స్ వేసాం కదా. నిమ్మరసం వేయలే, నిమ్మరసం వేయి. ఎన్ని స్పూన్స్? 1 స్పూన్ చాలు నిమ్మరసం, మన గ్లాస్ చిన్నది కాబట్టి. ఇది 1 పర్సన్కి సరిపోతుందండి? అంటే ఇది మామూలుగా 1 స్పూన్ వేసాం కదా సార్, ఇది కొంచెం పలుసుగా కలుపుకోవాలి మనం. ఐస్ వాటర్ వేసేసాయి 3/4. కానీ మనం ఏంటంటే వీటిలో సరిబలంగా అన్ని వేసేసాం కాబట్టి కొంచెం పులుపు అయినా కూడా చక్కెర అడ్జస్ట్ చేస్తాను. వీటికి కలిపి కొంచెం ఉప్పు వేసాం కాబట్టి మొత్తం లెవెల్ సరిపోతుంది. దీంట్లో కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసాము, ప్లస్ జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి వేసాము, నిమ్మరసం వేసాము, పంచదార వేసాము, ఇంకా కూల్ వాటర్ వేసాము. ఇది ఇలా బాగా షేక్ లాగా కలుపుకొని తాగేసేటండి. ఇప్పుడు కింద ఉన్న చక్కెర పైకి వచ్చేస్తుంది, ఖచ్చితంగా కరిగిపోతుంది. అలా ఇలా కలపాలి. ఇలా అంటే మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ఎండలకాలం కదక్క, బయట నుంచి వచ్చినప్పుడు వడదెబ్బలు చాలా బాగుంటుంది సార్, అందుకే మనము నిల్వది నిమ్మకాయ చూపిస్తే వీళ్ళకి అవును సరిపోతుంది. ఇది ఏంటంటే మనం ఒక్కరోజు కలుపుకునేటివి ఏదన్నా అప్పుడుగా చేసుకో, దానిలో తక్కువ రేటు ఉంటాయి, అప్పుడు మొత్తం బాగా పిండుకొని మేము నిల్వ ఉండే నిమ్మకాయలు కూడా చూపిస్తాము. ఇప్పటికి ప్రజెంట్ ఇది ఎలా ఉందో టేస్ట్ చూసుకొని బాగుంది సోని. బాగుంది అంటే సింపుల్గా మనం రోజు తాగేలాగా.
అన్ని సరిపోయాయా? పులుపు సరిపోయిందా? చక్కెర సరిపోయిందా? బ్యాలెన్స్డ్ గా ఉంది. సాల్ట్ చూసారు కదండి ఈ వీడియో. ఇప్పుడు మేము మజ్జిగలో కొన్ని రకాలు చూపించాము, నిమ్మరసంలో కొన్ని రకాలు చూపించాను, ప్లస్ జ్యూస్లలో కొన్ని రకాలు చూపించాము. వీటిలో అన్ని ఎలా ఉన్నాయో మీరు చేసి మాకు కామెంట్లో తెలపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండండి, వడదెబ్బ కొట్టకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ప్లస్ వాటర్ ఎక్కువ తాగేటట్టు పిల్లల్ని చూసుకోవాలి. క్యారియర్లు పెట్టినప్పుడు మనం పిల్లలకి పక్కన అంటే క్యారెట్ ముక్కలు కానీ దోసకాయ ముక్కలు కానీ కొంచెం కొంచెం బాక్స్లో స్నాక్స్ ఐటమ్ లెక్క పెట్టియండి. సద్దలు నానబెట్టి మొలకలు కట్టొచ్చు, పెసలు కట్టొచ్చు, బుడ్డలు కట్టొచ్చు, ఏవైనా ముందు రోజు ఒక రోజు ముందు రోజు ఉదయం నానబెట్టగాన నైట్కి బాగా బట్టలో అంటే క్లాత్లో వేసేసి గట్టిగా కట్టేస్తే మరుస రోజుకి మొలక వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అవి మీరు పిల్లలకి స్నాక్స్ ఐటమ్ లాగా పెట్టండి. ఇంకా ఇదైతే నా అనుభవము. మాకు ఏ విధంగా చేస్తారో కూడా నాకు చెప్పండి. మా పిల్లలు అయితే పెద్దగా అయ్యారు, సరితకు చెప్పండి. చూసారు కదండి మనం సమ్మర్లో కూల్ కూల్గా బటర్ మిల్క్స్ టైప్స్, జ్యూసెస్, లెమన్ టైప్స్ అన్నీ చూసారు కదా. మీరు కానీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి.